ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇ ಸಾನ್ ಕೃಷ್ಣಜಿ ಕೊಡುಕು ರಾಮಚಂದ್ರ ಕೃಷ್ಣಾಜಿ ಪಾಟೀಲ್ ಶ್ರೀ ಗಜಾನನ ಲೀಲಾಮೃತ ಮುಪ್ಪ ಆರವ ರೋಜು ಪಾರಾಯಣ ಕೃಷ್ಣಾಜಿ ಪಾಟೀಲ್ ಕೊಡುಕು ರಾಮಚಂದ್ರ ಪಾಟೀಲ್ ఒక గొప్ప అనుభవం ఇచ్చారు శ్రీ గజాననులు శ్రీ స్వామి సమాధస్థులైన చాలా సంవత్సరాలకు ఒకనాడు ఒక సాధువు రూపంలో శ్రీ గజాననులు రామచంద్రుని వాకిట్లోకి వచ్చారు ఆ సాధువును చూస్తూనే రామచంద్ర పాటిల్కు శ్రీ గజాననులు గుర్తుకొచ్చారు వారిని సాధారణంగా లోనికి ఆహ్వానించి కూర్చుండి చేశాడు ఆ వచ్చిన సాధువు తినడా తినడానికి ఏమైనా పెడతావా ఆకలిగా ఉంది అని అడిగాడు రామచంద్ర పాటిల్ పాత పూజ చేయాలనుకున్నాడు ఆయనేమో ఆకలి అంటున్నాడు ఆ గారి పాదాలు కడిగి ఆ తీర్థం సేవించాడు తలపై చల్లుకొన్నాడు పదార్థాలన్నీ పల్లెడంలో వడ్డించి తెచ్చి తృప్తిగా తినిపించాడు గారి చేయి కడిగించాడు తాను మనసులో ఈయన శ్రీ గజానను లేనని భావిస్తూ ఉన్నాడు ఆ సంగతి సాధువు గారి నోటి మీదుగా వస్తేనే రూఢీ అవుతుందని మనసులో కోరిక ఉంది అతని కోరికను అనుసరించి గారే అరే రామచంద్ర నీకున్న రుణం త్వరలోనే తీరిపోతుంది దాన్ని గురించి నీవేమీ బాధపడవద్దు ఇదంతా మామూలే గ్రామాధికారులకు నిప్పుతో చెలగాటం తప్పదు నీవు గజాననుల భక్తుడివి ఆయన మఠాన్ని చక్కగా నడిపి మంచి సేవ చేస్తున్నావు ఇక ముందు కూడా నీవు ఇలాగే చేయాలి శ్రీహరి కరుణ కలిగిన చోట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని ఆశీర్వదించారు రామచంద్రకు ఆనంద బాష్పాలు ధారలుగా కారాయి సాధువు చేతిలో ఐదు రూపాయల దక్షిణ ఉంచాడు దానికి ఆయన తిరిగి రామచంద్రుని చేతిలో ఉంచేసి దీని పను నాకు లేదులే నీవే ఉంచుకో నీ సేవ అనే దక్షిణ ఇస్తున్నావుగా అదే చాలు నీకెప్పుడు శుభమే కలుగుతుంది నీ భార్యను పిలువు అంటూ ఆమె నుదుటిపై విభూది రుద్దారు నీ అనారోగ్యం పోతుంది పో అన్నారు తర్వాత అతని కొడుకు మెడలో ఒక తాయెత్తు కట్టి వీడి గురించి నీకేమీ భయం లేదు పో నీ మనసులో ఎవరిపైనా ద్వేషం పెట్టుకోకు నీతిని వదలకు క్రింది వారిని లోకువగా చూడకు పైవారికి ఎదురు చెప్పకు నొప్పింపక నొవ్వక తప్పించుకు తిరగాలి అదే గ్రామాధికారికి ఉండవలసిన లక్షణం ఎప్పుడూ నీ దృష్టిలో పదవి గురించి విర్రవీగవద్దు పదవులన్నీ శ్రీమన్నారాయణని విభూతులే ఆయనే రాజు ఆయన కృపతో నీ జీవితాన్ని పండించుకో అరే రామచంద్ర ఈ లోకంలోని వస్తువులన్నీ ఇక్కడే వదిలిపోయేవే నీతో కూడా ఏదీ రాదు కీర్తి భూమిపై నిలుస్తుంది పాప పాపపుణ్యాలు నీతో వస్తాయి ఆడంబరాలకు లొంగవద్దు నీతి నిజాయితీలను వదలవద్దు క్షమ దయ అనే వాటిని కవచంగా ధరించు సాధువులు యోగులు వచ్చినప్పుడల్లా ఇలాగే సంతృప్తి పరచు ఏ వ్యక్తి అయినా ధనంతో కానీ సంతృప్తి చెందడు అన్నంతోనే సంతృప్తి చెందుతాడు ఎవరి కడుపు నింపినా శ్రీహర సంతృప్తి చెందుతాడు కావున నీలోని భక్తిని చెదరనీయకుండా నిలుపుకో అన్నాడు పైకి కఠినంగా వ్యవహరించుగాని నీ లోపల దయా క్షమా విడవకుండవు విడవకుండు సుమా పనసపండు పైన ముళ్ళున్న లోనున్న తొనలు మధురంగా ఉంటాయి అలా ఉండాలి అని చెప్పి నేను నిన్నెల్లవేళలా కనిపెట్టి ఉంటానులే అని ఆశీర్వదించారు ఇన్ని విషయాలు బోధిస్తుంటే తన చిన్న వయసులో తాను దర్శించుకున్న గజానల సంగతులు గుర్తు చేసుకుంటూ ఉండగానే ఆ సాధువు వెళ్ళొస్తానని బయటకి వెళ్ళారు రామచంద్ర పాటిల్ కొంచెం తీరుకొని బయటకు వెళ్ళి చూసేసరికి అంతర్ధానమే అయ్యాడు ఎక్కడ వెతికినా కాన రాలేదు ఆయన వారెవ్వరింటికి వెళ్ళనూ లేదని తెలిసి రామచంద్ర ఆశ్చర్యపోయాడు శ్రీ స్వామి గజానలు సమాధస్తులైన ఇన్ని సంవత్సరాల తర్వాత అదే రూపంలో వచ్చి నా ఇంట భుజించి నాకు హితబోధ చేసి వెళ్ళారు అంటే ఎవరైనా నమ్ముతారా అనుకున్నాడు ఏది ఏమైనా శ్రీ స్వామివారి కటాక్షం తనపై సంపూర్ణంగా ఉన్నది కావుననే తనకు ప్రత్యేక దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని ప్రసాదించారని ఆ దివ్యానుభూతులతో జీవితాంతం శ్రీ స్వామి సేవలో ఏ లోపం రాకుండా గడిపాడు శ్రీ దాసగుని మహారాజ్ వారు శ్రీ గజాననుల కృపతో ఈ లీలామృతాన్ని రచించి మరాఠీలో మనకు అందించారు వారిలా వ్రాశారు శ్రీ స్వామి లీలలు పూర్తిగా ఎవ్వరూ వర్ణింపజాలరు శ్రీ స్వామి మొట్టమొదటిగా శేగాం వాసుల పుణ్య ఫలితంగా దేవీదాసు ఇంట ఎదుట బంకట్లాల్ దామోదర్ అనే స్నేహితులకు దర్శనం ఇచ్చారు వాళ్ళ పూర్వజన్మల పుణ్యఫలంగా వారు గుర్తించగలిగారు ఎందరో సాధువులు రోడ్లపైన తిరుగుచుంటారు కానీ ఎవరూ పట్టించుకుంటారు భక్తులే భక్తులను గుర్తిస్తారు భక్తులకే భగవాను గుర్తించే తెలివిని ప్రసాదిస్తాడు దైవం ఇది ప్రథమాధ్యాయం శ్రీ స్వామి గోవిందబువ కీర్తన సమయంలో అతను మరచిపోయిన ఘట్టాన్ని ప్రవచించి తన సర్వజ్ఞత్వాన్ని ప్రకటిస్తారు ఇది ద్వితీయ అధ్యాయంలోని లీల తృతీయ అధ్యాయంలో శ్రీ స్వామి బంకట్లాల్ ఇంటిలో విజయం చేసి ఉండగా ఒక సాధువు కోరిక మేరకు గంజాయి పీలుస్తున్నారు మనకి ఫస్ట్ అధ్యాయాలు విన్నాం కదండి ఒకటి రెండు మూడు వాటిలో ఉన్న చిన్న చిన్న ఇండెక్స్లు చెప్తున్నట్టు ఉన్నారు మనకు అన్ని గుర్తు చేస్తున్నారు స్వామివారి లీలలని తృతీయ అధ్యాయంలో శ్రీ స్వామి బంకట్లాల్ ఇంటిలో విజయం చేసి ఉండగా ఒక సాధువు కోరిక మేరకు గంజాయి పీలుస్తున్నారు ఆయనకిచ్చిన వాగ్దానం మేరకు శరీరంతో ఉన్న నాళ్ళు గంజాయి పీల్చారు అది ఒక తీరుగా కొందరిని దూరంగా ఉంచడానికి ఉపయోగపడింది ఆ గంజాయి పీలుస్తున్నట్లుగాని వారి చిత్రపటాలు విగ్రహాలు ఈనాడు పూజలు అందుకుంటున్నాయి అనేక మంది కర్మలను ఆయన ఆ విధంగా భస్మం చేస్తారని తర్వాత తెలిసింది నాలుగో అధ్యాయంలో జానకీరామ్ కంసాల చిలుము వెలిగి కంసాల చిలుము వెలిగించుకునేందుకు నిప్పు ఇవ్వ నిప్పు ఇవ్వ నిరాకరించడంతో చించవనిలో పురుగులు పడటం శ్రీ స్వామిని ప్రార్థించిన పిదప మంచిగా అవడం జరిగింది మాధవునికి యమలోకం చూపిస్తారు తదుపరి అతనికి ముక్తి ప్రసాదించారు వసంత పూజలు అప్పటి నుండే ప్రారంభమైనాయి పంచమ అధ్యాయంలో స్వామి అకస్మాత్తుగా పింపల్ గ్రామంలో ప్రత్యక్షమైనారు బంకట్లాల్ వెళ్ళి బ్రతిమాలి తిరిగి తీసుకొస్తాడు తర్వాత ఆడ్గాం పొలాల్లో తిరుగుతూ భాస్కర్ను దాహం తీర్చమని కోరగా అతను దూషిస్తాడు అప్పుడక్కడ ఎండిపోయిన బావి వద్ద నిలబడి భూమాతనే జలం ఇమ్మని ప్రార్థిస్తాడు ఆశ్చర్యంగా ఎండిపోయిన బావి నిండా నీరు వస్తుంది అది చూచిన భాస్కరుడు ఆనాటి నుండి ఇల్లు వాకిలి పొలం అన్నీ వదిలేసి షేగాం వచ్చి శ్రీ స్వామిని విడవకుండా సేవిస్తాడు ఇక ఆరవ అధ్యాయంలో తేనెటీగల కథలో బంకట్లాల్ యొక్క గురుభక్తికి పరీక్ష పెట్టారు చంద్రబాగా నది తీరంలో ప్రత్యక్షమై వ్రజభూషణునికి గురుబోధ చేశారు శ్రావణ మాసంలో మారుతి మందిరంలో నివసించాలని నిర్ణయించుకున్నారు ఏడవ అధ్యాయంలో శ్రీ స్వామి లీలలను విస్తారంగా చూపించారు పాటిల్ వంశస్థులలో పహిల్వానులమన్న గర్వాన్ని అణచి భక్తి బీజాలు నాటారు ఇదే చెడుకుగడ చమత్కారం తనకు చెడుకుగడలతో కొట్టిన పాటిల్ అన్నదమ్ములకు అదే చెరుకు గడలను పిండి రసం తాగించి సేద తీర్చారు వారి వంశాభివృద్ధి కొరకు వారింట మామిడి పండ్ల రసంతో పూరీల భోజనం పెట్టించారు అది ఆచారంగా ప్రతి సంవత్సరం చేయమన్నారు ఎనిమిదవ అధ్యాయంలో కండూ పాటిల్ దావాన తొలగిపోయేలాగున మహిమ చేశారు కృష్ణాజీ పాటిల్ తోటలో నివాసం ఏర్పరచుకున్నారు బ్రహ్మగిరి స్వామికి హితబోధ చేశారు తొమ్మిదవ అధ్యాయంలో గుర్రం యొక్క దుష్టుబుద్ధిని మార్చిన కథ దాసనవమికి శ్రీ స్వామి బాలకృష్ణ బుబాకు సమర్థ రామదాస స్వామి రూపంలో దర్శనమిచ్చి సంతోషంగా పూజలు అందుకున్నారు సాధు రూపాలన్నీ ఒకటేనని నిరూపించారు పదవ అధ్యాయంలో గణేష్ అప్ప చంద్రబాయల ఆతిథ్యాన్ని కోరి స్వీకరించడం బాలాబావును చిత్కబాది భాస్కర్ బుద్ధి చెప్పారు దుష్టగోవి యొక్క స్వభావాన్ని మార్చారు లక్ష్మణ్ గడే యొక్క డాంబిక భక్తిని త్రోసిపుచ్చారు పదకొండవ అధ్యాయంలో భాస్కరుని కుక్క కరవడం తర్వాత తీర్థయాత్రలు చేయించి అడ్గాం తీసుకువెళ్ళారు అతని సమాధి ద్వారకేశ్వరం సమీపాన నిర్మింపచేశారు పన్నెండవ అధ్యాయంలో స్వామి పీతాంబరునికి ఒక వస్త్రాన్నిస్తారు దూరంగా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తారు నిరాశతో వెళ్ళిన పీతాంబరిని కొండల్లిలోని ప్రజలు పెట్టిన పరీక్షలన్నిటికీ తోడ్పడతారు స్వామి అతనికి అక్కడే సుస్థిర స్థానం ఏర్పడేలాగా అనుగ్రహించారు పదమూడవ అధ్యాయంలో నూతన మఠ నిర్మాణం జరిపించారు గంగా భారతి గోసాయికున్న కుష్ఠరోగం నివారించారు పద్నాలుగవ అధ్యాయంలో బండు తాత్యాకు ఆత్మహత్య ప్రయత్నం విరవింపచేసి అతని పొలంలో నిధిని ప్రార్థింపచేశారు సోమవతి అమావాస్య రోజున జలంధర్లో స్నానానికి భక్తుల ప్రార్థనపై వెళ్ళారు తిరుగు ప్రయాణంలో మినిగిపోతున్న నావను రక్షించేందుకై నర్మదా మాతను ప్రార్థించగా మాత స్వయంగా వచ్చి క్షేమంగా నావను వడ్డునకు చేర్చింది పదిహేనవ అధ్యాయంలో శివ జయంతి ఉత్సవాలలో శ్రీ స్వామిని ఆహ్వానించారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వామివారి హెచ్చరికలు చేశారు తిలక్ గారి అరెస్ట్ తర్వాత ఆయన జైలులో ఉండగా స్వామి ప్రసాదంగా జొన్నగట్టి పంపిస్తారు పదహారవ అధ్యాయంలో పుండలీకునికి అతని ఇంట్లో స్వప్న ఇచ్చి అంజనాబాయి తన గురువు దగ్గరకు పోదామంటే వద్దని ఆదేశిస్తారు తానే స్వప్నంలోనే మంత్రోపదేశం చేస్తారు గణాంత బోతే అని చెవిలో చెప్తారు మా నాటికల్లా పాదకులు పంపుతారు స్వామి పదిహేడవ అధ్యాయంలో దిగంబరంగా రైలెక్కినందుకు శ్రీ స్వామిపై కేసు పెట్టుట దాని విచారణకు వచ్చిన మెజిస్ట్రేటుకు శ్రీ స్వామి మహిమ తెలిసి నమస్కరించి కేసు కొట్టువేసి భాస్కర్నికి ఐదు రూపాయల అపరాధ రుసుము విధించారు ఆకోట్ గ్రామంలో నర్సింగ్జీ వద్ద ప్రత్యక్షమై స్వామి ప్రార్థించగా గంగా జలాలు అక్కడి బావిలోకి వచ్చి శ్రీ స్వామిని అభిషేకించాయి త్రయంబక్ రాజారాం కబైర్ రాజారాం కబర్ గడ్డను తీర్థం గడ్డను తీర్థం విభూతి ఇచ్చి నయం చేస్తారు పద్దెనిమిదవ అధ్యాయంలో పండరీపుర యాత్రలో పండరీనాథని దర్శించలేకన బాపు నాకు స్వయంగా పాండురంగని రూపంలో దర్శనం ఇచ్చారు అచ్చట ప్లేగు వ్యాధితో బాధపడే వ్యక్తిని ఆదరించి రక్షించి తీసుకొస్తారు నిష్ఠాగరిష్ఠుడని గర్వించిన బ్రాహ్మణుని గర్వభంగం అయ్యేలాగా ఒక చచ్చిన కుక్కను బ్రతికించి పాదాక్రాంతిని చేసుకుంటారు పంతొమ్మిదవ అధ్యాయంలో నాగపూర్లో గోవింద్ ముకుంద్ పూటి ఇంట్లో శ్రీ స్వామిని ఆహ్వానించి అచ్చట్నే ఉండాలని కోరికగా షేగాం నుండి హరిపాటిల్ వచ్చి తీసుకువెళ్తాడు వాసుదేవానంద సరస్వతి స్వామివారు వచ్చి శ్రీ గజానందులను దర్శించి వెళ్ళారు బాలాబావుకు యోగుల తత్వాన్ని యోగ రహస్యాన్ని విశదీకరిస్తారు తర్వాత పండరిలో శ్రీ పాండురంగని ఆజ్ఞ తీసుకున్నారు సేగాం వచ్చిన తర్వాత ఋషిపంచమి నాడు తమ భౌతిక కాయాన్ని సేగాం భక్తులకు ప్రసాదంగా మిగిల్చి సమాధస్తులైనారు ఇరవయవ అధ్యాయంలో శ్రీ స్వామి సమాధి అనంతరం నమ్మిన భక్తులను ఎలా రక్షిస్తున్నారో వివరించబడింది ఈనాటికి భక్తుల నుండి ఏమీ ఆశించక భక్తి మాత్రాల సుతుష్టుడయ్యే స్వామి చరిత్ర అపూర్వము అద్వితీయము ఈనాటికి నమ్మిన భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు కేవలం బెల్లం పంచే భక్తుల మనోవాంఛితాలు నెరవేరుస్తూ స్వామి నిత్య జాగ్రత్తలై ఉన్నారు శ్రీ స్వామి యొక్క లీలలన్నింటినీ ఒక్కసారి మననం చేసుకునేందుకు వాటన్నింటి సారాంశంగా ఇరవై ఒకటవ అధ్యాయం తయారైంది భక్తులందరి సహాయ సహకారాలతో నిర్మించబడిన సుందరమైన దివ్యమైన మందిరం శ్రీ స్వామి అనుగ్రహానికి మరియు భాస్కర్ పాటిల్ కోరికకు చిహ్నంగా వెలిసింది పాటిల్ వంశస్థుల మధ్యను దేశముఖ వంశస్థుల మధ్యను శ్రీ స్వామివారి కృపతో సత్సంబంధాలు ఏర్పడినాయి అన్నందుకు తార్కాణంగా దేవాలయ నిర్వహణలో ఇరు వర్గాల వారు చక్కగా భక్తితో పూనికతో పాల్గొంటున్నారు దేవాలయంలో దేనికే రుసుము లేదు ఉచిత అన్నదాన నిత్యం జరుగుచున్నది వ్యాపారులు వారి ఆదాయంలో పదో వంతు స్వామి చరణాల వద్ద సమర్పిస్తారు రైతులు వారి పంటలో పదో వంతు శ్రీ స్వామి గజానందల మఠానికే సమర్పిస్తారు దర్శనార్థం వచ్చే భక్తుల ద్వారా వచ్చే హుండీలలో వచ్చే ఆదాయం అపారంగా వస్తున్నది భక్తులు టెంకాయను తెస్తే ఎవరికి వారే ధ్వజస్తంభం వద్ద కొట్టి అందరికీ ప్రసాదంగా పెడుతూ ఉంటారు బెల్లం ప్రసాదం విరివిరుగా పంచుతూ ఉంటారు భక్త నివాస్ కాంప్లెక్స్లు కట్టించారు దుని నిర్వహిస్తున్నారు అత్యంత విశాలమైన పారాయణ మందిరం పాండురంగ మందిరం శ్రీ స్వామి గది అన్ని పాలగాతి గోడలు మన నీడలు కనిపించేలాగా నెలకొల్పారు ఇరవై నాలుగు గంటలు నామం జరుగుతుంది అదీగాక తెల్లవారుజామున భక్త బృంద భక్త బృందం నగర సంకీర్తన చేస్తారు వారిని మహా సంస్థానమే పోషిస్తున్నది శ్రీ సమర్థ గజానన మహా సంస్థానం వారి పాలనతో ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలు హైస్కూళ్ళు డిగ్రీ కాలేజీలు నడుస్తున్నవి సంస్థానం వారి బస్సు ఉచితంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మందిరంకు భక్తులను చేరవేస్తుంది సాయంకాలం బృందావనానికి కూడా భక్తులను ఉచితంగానే చేరవేస్తుంది బృందావనం అనేక పూల వృక్ష జాతులతోనూ ఫలముల వృక్షాలతోనే గాక కొన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్నిచ్చే జంతువులను పెంచడం ద్వారా భక్తులను అలరుస్తోంది ఉద్యానవనం మధ్యలో శ్రీ స్వామి గజానలో విగ్రహ ప్రతిష్ఠించారు ఆ విగ్రహానికి ఫౌంటైన్ల ద్వారా నీరు అభిషేకించబడుతూ ఉంటుంది ఎన్నో బోరుబావులు తవ్వించి మహాసంస్థాన యాజమాన్యం భక్తులకు అనేక విధాల నీరు అందించే ప్రయత్నం చేస్తున్నది మహాసంస్థాన పోషణలో ఒక గుర్రము ఒక ఏనుగు ఉన్నాయి ప్రతి గురువారం పల్లకీ ఉత్సవం జరిగేప్పుడు వీనిని అలంకరించి రాజన రాంఛన్ రాజ లాంఛనాలతో ముందు నడుస్తారు ప్రతి సంవత్సరం వార్తలే భక్త బృందాలు పురానికి పల్లకితో పాదయాత్ర చేస్తారు షేరాం చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ వర్షాధార పంటలు పండే నెలలే కానీ వర్షాలు సకాలంలో పడనప్పుడు విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది మహా సంస్థానం నిర్వహణ తీరు అత్యంత శ్లాఘనీయమై ఉన్నది శ్రీ గజాననుల సమర్థతయే నిర్వాహకులలో సామర్థ్యాన్ని ప్రభావితం చేసుకుంటున్నట్లు ప్రస్ఫుటమవుతున్నది సంకల్ప సిద్ధికి వారానికి ఒక్కసారైన శ్రీ గజానన చరిత్ర పారాయణం చేసి అన్న సంతర్పణ చేస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది శ్రీ స్వామివారి కృప వలన సర్వకార్య సిద్ధి ప్రాప్తిస్తుంది నమ పార్వతీపతి హరిహర మహాదేవం యాక్చువల్గా ఈ బుక్ ఇరవై యొక్క అధ్యాయాలతో ఉందండి అది చాలా ఎక్కువ పేజెస్ ఉండడం వల్ల వాట్సాప్లో సెండింగ్కి ఇబ్బంది అవుతుందన్న విషయంతో రోజుకు కొంత పారాయణం ఒక చిన్న చిన్న కథలో ఒక రెండు మూడు వినిపిద్దామన్న ఉద్దేశంతో నేను దాన్ని రోజుల లెక్క పారాయణం చేశాను ఈ రోజుతో శ్రీ గజానంద లీలామృతం పారాయణం సమాప్తమైంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గజానంద మహారాజు వారికి గురుదేవులకు తల్లిదండ్రులకు పెద్దలకు మీ అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు లోకాన్ సంస్థాన్ సుఖినో భవన్